Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎత్తులతో బీజేపీ వెనుకడుగు, తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవమేనా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ ఏకగ్రీవంగానే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే ఏకపక్షంగా గెలవడమైతే ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ప్రతిపక్షాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే ప్రధాన కారణం. మామూలుగా ఎక్కడైనా ఉప ఎన్నిక వచ్చిందంటే రాజకీయ పార్టీలు చాలా జోరు మీద ఉంటాయి. అధికార పార్టీని దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నడం మనం చూస్తున్నదే. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు జనంలో బలం లేదని చాటి చెప్పడానికి అధికార పార్టీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. అయితే ఏ కారణం వల్ల లోక్సభ స్థానం ఖాళీ అయినా 6 మాసాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది ఎన్నికల నియమావళిలో ఉంది. కాబట్టి 6 మాసాల్లో అంటే వచ్చే ఫిబ్రవరిలోగా ఉప ఎన్నిక నిర్వహించడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ లోపల ఉప ఎన్నిక విషయంలో కసరత్తులు మొదలుపెట్టేశాయి. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. ఈ విషయం ఇలాగుంటే ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వానికి చంద్రబాబు రాయబారం పంపారట. బీజేపీ పోటీ చేస్తుందని వీర్రాజు ప్రకటన చేసేశారు. కాబట్టి మిత్రపక్షం జనసేన మద్దతు ఇస్తుందనే అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వామపక్షాల గురించి ఎవరూ ఆలోచించడం కూడా లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉప ఎన్నికలో ప్రతిపక్షాలన్నీ కలిసినా వైసీపీ గెలుపును ఆపడం కష్టమనే అనుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి గట్టి అభ్యర్థి లేడు. కాబట్టి పోటీలో ఉండకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఉప ఎన్నికలో పోటీ చేయకపోవడమే మేలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పుడు అసలు పోటీ చేయడం ఎందుకన్నది కొందరి ప్రశ్న. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఉప ఎన్నికలో చంద్రబాబు మద్దతు తీసుకోవడం కూడా చాలామంది కమలనాథులకు ఇష్టం లేదట. పోటీకి దూరంగా ఉంటే కాస్త గౌరవంగా ఉంటుందని కొందరు నేతలు వీర్రాజుకు చెప్పారట. వైసీపీని ఢీకొట్టే స్థాయిలో లేకపోవడం ఒక సమస్య అయితే ఎంపీ అనారోగ్యంతో మరణించిన సింపతి ఎలాగూ వైసీపీకే ఉంటుంది. కాబట్టి పోటీ ఆలోచనే అవసరం లేదని వాదిస్తున్నారట. ఒకవేళ పోటీ అంటే జరగాలంటే అదేదో వైసీపీ టీడీపీ మధ్యనే జరిగితే సరిపోతుందని కూడా కొందరు నేతలు వీర్రాజుకు చెప్పారట. సో ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఏకపక్షం అవుతుందా అనేది చూడాలి.